వచ్చే యాసంగి సీజన్ లో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రైతులకు అవగాహన కల్పించారు. పొలాల వద్ద కోతల బిడద తీవ్రంగా ఉందని, కోతల నుంచి రక్షించుకోవాలంటే సబ్సిడీపై డ్రిప్ మరియు సోలార్ పెన్షన్ వేసుకుంటేనే ఆరుతడి పంటలు పండించడానికి సాధ్యమవుతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మండలంలో అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నారని ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఆరుతడి పంటలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపితే ఆరుతడి పంటలు వేసుకోవడానికి సిద్దంగా ఉన్నామని రైతులు తెలిపారు. అనంతరం వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు వరికి బదులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారి నాగేందర్, సర్పంచ్ నీరజ, పవన్ గౌడ్, రైతులు సత్యనారాయణ, ఆంజనేయులు, ముత్యాలు, కిషన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంట మార్పిడిపై అవగాహన సదస్సులు ఏర్పరచుకోమని చెప్పింది. దానికి అనుగుణంగా మన మండలంలో రోజుకు 4 విలేజ్లో ప్రతి గ్రామంలో మనం ఈ సదస్సులను ఏర్పరచుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంట మార్పిడి చేసుకోవాలని. పంట మార్పిడిలో ఉద్దేశం ఏంటంటే మన ప్రతి సంవత్సరం ప్రతి కాలంలో మనం మొత్తం వరి పంటను వేయడం వల్ల దాని నిల్వలు పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ కొనడం కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. మనకు రైతుకు కూడా పంట మార్పిడితో లాభాలు కూడా నష్టాలు జరుగుతున్నాయి. కావున ఈ యాసంగిలో మనం పంట మార్పిడి చేసుకుందాం. ఈ పంట మార్పిడికి అనుగుణంగా ఈ యాసంగిలో నూనె గింజలు, అపరాలు పంటలు వేసుకుందాం. నూనె గింజలు అంటే పల్లి, నువ్వులు, ఈ పంటలు వేసుకుందాం. తర్వాత ఈ అపరాలు, పెసరలు, ఈ పెసర పంట కూడా వేసుకొని మనం పంట మార్పిడి చేసుకోవడం వల్ల మనకు ప్రతి సంవత్సరం దిగుబడిలో వ్యత్యాసం ఏర్పడి మనకు గవర్నమెంట్ కూడా ఈ వరి కొనడం కూడా ఇబ్బంది జరగకుండా ఈ నూనె గింజలు వేసుకోవడం వల్ల మనకు పంట మార్పిడి జరిగి మనకు లాభదాయకంగా ఉంటుంది, రైతుకు లాభదాయకంగా ఉంటుంది. దూరం కూడా ఈ కొనడం కూడా కష్టాలు కొంచెం ఇబ్బంది కూడా జరగకుండా జరుగుతుంది. కాబట్టి మన రైతులు మనం ఆలోచించి ఈ యాసంగిలో పంట మార్పిడి చేసుకుందాం. వరి